హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చే నెల రెండు నుంచి పదకొండు వరకు దరఖాస్తుల స్వీకరణ జాబ్లో చేరాక ప్రైవేట్ ప్రాక్టీస్కు నో ఛాన్స్ అంటూ బోర్డు తెలిపినట్లుగా అయితే సో ఈ విధంగా అయితే ఇచ్చారు సో దీని గురించి అయితే మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దీనితో పబ్లిక్ హెల్త్ విభాగంలో మల్టీజోన్ వన్లో రెండు వందల డెబ్బై మల్టీజోన్ టూలో నూట అరవై ఒక్క మంది వైద్యులను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది దీంతోపాటు ఐపిఎంలో మరో నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లను భర్తీ చేయనున్నారు జూలై రెండవ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వచ్చే నెల పదకొండవ తేదీతో అప్లై గడువు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు ఎంసిహెచ్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎంపికైన అభ్యర్థులకు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు పేస్కేల్ వర్తిస్తుంది అయితే జాబ్లో చేరిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్కు అవకాశం లేదని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు వంద పాయింట్లను పరిగణలోకి తీసుకుని రిక్రూట్ చేయనుండగా ఎంబీబీఎస్ మార్కుల శాతం నుంచి ఎనభై పాయింట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసినోళ్లకు ఇరవై పాయింట్లు వెయిటేజ్ కింద ఇవ్వనున్నారు ట్రైబల్ ఏరియాల్లో పనిచేసిన డాక్టర్లకు ప్రతి ఆరు నెలలకు రెండు పాయింట్ ఐదు సెంటీ రెండు పాయింట్ ఐదు అదేవిధంగా సెమీ అర్బన్ అర్బన్లో పనిచేసిన వాళ్లకు ప్రతి ఆరు నెలలకు రెండు మార్కుల చొప్పున వెయిటేజ్ ఇస్తారు అయితే ఆరు నెలలు పూర్తిగా పనిచేస్తేనే వెయిటేజ్కు అర్హులు గరిష్టంగా ఇరవై మార్కుల చొప్పున కేటాయిస్తారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ